బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర సామాజిక సాధికార మంత్రిత్వ శాఖ సహకారంతో అలీకే సంస్థ తుని నియోజకవర్గంలో 343 మంది విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలు సమకూర్చింది. శ్రీ రాజా హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల దివ్య విచ్చేశారు. దివ్యాంగులకు 55,86,000 రూపాయలు విలువ చేసే ఉపకరణాలను కేంద్ర సాధికార సంస్థ సహకారంతో ఎమ్మెల్యే దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, సాధారణ ట్రైసైకిళ్లు, వీల్చైర్స్, వినికిడి యంత్రాలు, కృత్రిమ కార్డులు వంటి ఉపకరణాలు ఉన్నాయని క్యాంప్ ఇన్ఛార్జ్ రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, ఎస్ లావరాజు, చింతపురీడు అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగండి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, కుసుమంచి సత్యనారాయణ, డాక్టర్ బొప్పన రాము, మళ్ల గణేష్, చోడిశెట్టి గణేష్, కరప అప్పారావు, గాడి రాజబాబు, గొర్లె అచ్చినాయుడు, రామచంద్రరాజు, దందులూరి బాబు, పరవాడ తాతబాబు, అప్పన రమేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, కుక్కడపు బాలాజీ, తటవర్తి రాజా, గంట్ల చిన్నారావు, తెలుగుదేశం బీజేపీ, జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిది. అలాగే వారికి సాధారణ జీవితాన్ని అందించి వాళ్ళని ఎల్లప్పుడూ ఆనందంగా చూడాలి అన్న కర్తవ్యం కూడా మనది. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళని సాధారణ మనిషిగానే చూడాలి మనమంతా కూడా. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ వాళ్ళ పెన్షన్ కూడా 6,000 పెంచి వారు చాలా మంచి పని చేశారు. ఇవాళ ఇవాళ మనం చేపట్టింది కూడా చాలా మంచి కార్యక్రమం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయంతో అలింకో వారు వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ కి నిత్య జీవితంలో వాళ్ళకు ఉపయోగపడే ఎక్విప్మెంట్ లను వాళ్ళకు అందజేస్తున్నారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలండి. ఇవాళ దాదాపు మన తుని నియోజకవర్గంలో 353 మెంబర్స్ కి మనం ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఎక్విప్మెంట్స్ అనేవి. దాదాపు వాటి ఖర్చు 55 లక్షల పైగా అయ్యింది. ఇది నిజంగా వారికి వారి సంస్థకి మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నేను వారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను. ఈసారి తునిలో ఒకటే కాకుండా తునిలో ప్రతి మండలం దగ్గర కొంచెము క్యాంప్స్ ఏర్పాటు చేయండి. చాలా మంది రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు. మా మండలంలో క్యాంప్ ఏర్పాటు చేయండి మీరు. అప్పుడు మిగిలిన మెంబర్స్ ఎవరికైతే ఉన్నారో ఫుల్ఫిల్ చేసేద్దాం వాళ్ళ విష్ కూడా.